ఉన్నాడో ఏమిటో అది అర్థం కావడం లేదు మీ ఆడవాళ్ళంతా అటు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి మీరిద్దరూ అటు వెళ్ళి వెతకండి బావగారు మనం ఇటు వెళ్ళి కనుక్కుందాం ఈరోజు శుక్రవారం కదా దగ్గరుండి అన్నమయ్య స్వామివారి అభిషేకాలు చేయిస్తూ ఉంటారు విన్నపాలు వినవలే వింత వింతలు విన్నపాలు వినవలే వింత వింతలు పండగ పురోమ తెరపై కెత్త వేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పండగ పురోమ తెరపై కెత్త వేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు శుక్రవారము గడియలేడింత అంటి అలమేడు మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింత అంటి అలమేడు మంగ అండనుండే స్వామిని కంటి తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పేరుగల జవరాలి పెండి కూతురు పెద్ద పేరున ముత్యాల మెడ పెండి కూతురు పేరంటాండా నడిని పెండి కూతురు పేరంటాండ నడిని పెండి కూతురు నిబు పేరు గుచ్చ సిగ్గుబడి పెండి కూతురు అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసె నీ ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపి నీ పుయ్యాల నీ భావము తెలిపి నీ పుయ్యాల 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 ఇంటికి రాను పెళ్లి పెటాకులు వద్దు అంటే మీ అంతా ఎలా బతకాలరా మాట్లాడవేం బాబు చిన్నప్పటి నుంచి నీ మీదే ఆశలు పెట్టి బ్రతుకుతున్నా వీళ్ళ సంగతి ఏమిట్రా అమ్మా నా జీవితం ఆ స్వామి సేవకే అంకితం ఏ బంధాల్లోనూ నన్ను ఇరికించాలని ప్రయత్నించండి ఓరి 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 వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నా నీ తంతు చూ నాయనా
గతంలో నేను నీలాగే పెళ్లి పెటాకులు వద్దన్న. ఒకనాడు ఈ పిల్లను ఏనుగు తిరుగుతుంటే చూశా, కన్నేశా. దాంతో బ్రహ్మచర్యాన్ని ఆంజనేయుడికి వదిలేశా, మూడు ముళ్ళు వేసేశా. మరి అంతకుముందు నాకు వేసిన మూడు ముళ్ళ సంగతి చెప్పరే? చెబుతా, అది చెబుతా. అనుభవంతో చెబుతున్నాను విన్నాయన. ఆ సుఖమిరుగన బ్రతుకు సున్నమైన తాంబూలం పండవు. అలా చెప్పండి, చచ్చి మీ కడుపులో పుడతాను. చూశావటయ్యా ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతోంది. అసలు తల్లి గుండె అంటే ఏమిటో నీకు తెలుసటయ్యా? తల్లి అంటే ఏమిటో తల్లి లేనివాడిని నాకు తెలుసయ్యా. తల్లిని మించిన దైవం లేదు. ఇంకేమీ ఆలోచించక ఈ పెళ్లికి ఒప్పుకో. కానీ సంసారం సాగరం ఎవరయ్యా చెప్పింది? అయినా పెళ్లి చేసుకోకుండా సన్యాసించమని ఏ దేవుడు చెప్పాడయ్యా నీకు? నువ్వు గురించి ఆ స్వామి ఇద్దరిని చేసుకున్నాడే. అవును, మా ఇద్దరిని. నువ్వు మాలాగే సుఖించు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, పెళ్లికి ఒప్పుకో. అలాగే, మీ ఇష్టం. శుభమస్తు. అయ్యా, మీ మాటల్లో ఏ మహత్తుందో. మా వాడు పెళ్లికి ఊహ అన్నాడు. మళ్ళీ ఊహ అన్నా అనొచ్చు. అందుచేత తమరు కాదనకుండా మాతో పాటు మా ఊరొచ్చి దగ్గరుండి ఆ మూడు ముళ్ళు వేయించి నాలుగు అక్షింతలు జల్లి మదర్పిత చందన తాంబూలాది సత్కారములు అంది మమ్మ ఆనందింపజేయ ప్రార్థన. నేనా? శుభం తథాస్తు. ఇదిగో ఒక్కలందుకో, ఇదిగో ఆ తమలపాకులందుకో, ఇదిగో గోవింద గోవింద. పిలిచారా? ఎందుకు పిలుస్తాము? పెద్దవాళ్ళం ఏదో మాట్లాడుకుంటుంటేను పక్క వాళ్ళ మాట్లాడడం కట్టిపెట్టి కళ్యాణం జరిపించండి. ఏదో పిలిచినట్టుంటేను ఎందుకు పిలిచినట్టుంటుంది? కళ్యాణం జరిపించి ఉభయం పెట్టుకెళ్ళండి. పండుగ కథాస్తు. నీ అనుమానం నాకు అర్థమైంది. విడివిడిగా కట్టు, ఒకటిగా చూసుకో. శబరి భక్తికి మెచ్చి ఆమె ఇచ్చిన ఎంగిలి పళ్ళను తృప్తిగా తిన్నాం. యశోదాదేవి అనురాగానికి ఉప్పొంగి తన్నులు తిన్నాం. తన మధురమైన కీర్తనలతో మమ్మల్ని దోచుకున్న ఈ భాగ్యకారుని పాటకు పరవశిస్తాం, పల్లకీ మోస్తాం. ఇంతకన్నా ఇంకేం చేయగలం దేవి? శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నమోస్తుతే. ఏంటి బావా అలా చూస్తున్నావు? ఒకరోజు మీరిద్దరూ కలిస్తే ఒకటే అన్నారు, గుర్తుందా? ఇప్పటికీ ఇప్పటికీ అదే మాట అంటాం. కాదు, ఆ మాట అబద్ధం. బావా, మీరిద్దరూ కలిస్తే ఒకటి కాదు, మనం ముగ్గురం కలిస్తే ఒకటి కాదంటారా? మూసిన ముత్యాలకేలే మొరగులు కాశల చిత్తానికేలే అలవోకలు. మూసిన ముత్యాలకే మొరగులు ఆశల చిత్తానికే అలవోకలు. మూసిన ముత్యాలకే మొరగులు
జీవాత్మలందుండు చిలక జీవాత్మలందుండు చిలక ఆ పట్టిలో పెడుతున్నది అన్నమయ్య ఎలా ఉన్నాడే ఆ మహానుభావుడే పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర వదిలేసి శేష జీవితాన్ని స్వామివారి దగ్గర గడిపేద్దామని భార్యలతో తిరుపతి వెళ్తున్నాడు మనం కూడా తిరుపతి వెళ్దామా వైకుంఠంలో ఉన్న గజానదే ఈ కోనేరే వెలిసింది ప్రతి పుణ్యనదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి కానీ ఈ కోనేటికి మాత్రం నిత్య పుష్కరాలే స్నానం చేసి పునీతులవుదాం ఎందుకు ఈ హడావిడి కోనేటిలో దేవుడికి ఏదైనా ఉత్సవం చేస్తున్నారా దేవుడు కదమ్మా మా దండనాథుడి గారి రెండో దేవికి జల జలకోత్సవాలు అది చూడండి దిగుమేన పాకాల కాజ నేను సల్లగా ఉంటాయి మనిద్దరం తిగితే సలసల కాగిపోతే నా కులుకుల కలకండ యో ఏంటయ్య ఈ అన్యాయం మీ ఆడవాళ్ళు స్నానం చేసేదాకా మేమెందుకుండాలయ్యా ఏంది మే ఎందుకు ఆగాలనా దా నీ కూడా స్నానం చేపిస్తా రేయ్ తోసేయండి దిన్నేనా నువ్వా నువ్వెప్పుడు వచ్చినావు బా నా కొండకే ఏంది బా అట్టా చూస్తా ఉండవా ఇది నా కొండే యో నువ్వు ఇక్కడ కావాలంటే పిచ్చి పాటలు పాడుకో పొల్లుడు దండాలు పెట్టుకో పొంగల ముద్దలు తిను అంతేగాని నా ఎవరో తల దోర్సు మాక తల లేగిసిపోతాది నీ ఆగడాలు ఆపకపోతే పోయేది నా తలగారు నీ తల బెరుసు ఈ భక్తులే పోగొడతారు ఏంది ఈ భక్తులు పోగొట్టేది పుడుంగుతారా పుడంగమా పుడంగమనియా అప్పుడు
సమంతరాజులచే ప్రస్తుతులు పొందితేమి సర్వ సర్వం సహ సర్వభూముల వైఖ్యమి సమ్రాట్ముల వైఖ్యమి అయినా మా ఎదురు ఏదో కొరత కురకురలాడుచున్నది పడమసింహులకు కొరత అవును మహామంత్రి మా కళ్యాణోత్సవం గురించి రాజ్యంలో తన్ని పిల్లలందరూ కలతపడి కలవరపడి కథావికలమైపోతున్నారని విన్నాం ఈ కొరత తీరేదేలా అదెంత పరి మహాప్రభు దేశ విదేశాల సుందరాంగుల చిత్రపటాలతో పేరయ్యలను సిద్ధంగా ఉంచాం మహారాజా ఈ కోనంగి కొంగర దేశపు శృంగి మహారాజులం గారి పుత్రిక పేరు బృంగి బృంగి చూస్తే చాలు చురుక్కుమంటుంది తాకితే చాలు తరుక్కుపోతుంది వాగుడు చాలు తెర తొలగించు చూపించు కళ్ళు జిగేలుమన్నాయా మహారాజా కళ్ళు జిగేలుమనడం లేదు గుండె గుబేలుమంటోంది ఆ పిల్ల మెల్లకళ్ళను చూసి మెల్లకళ్ళు అదృష్టానికి చిహ్నం మహారాజా లాగించేమంటారా లాగిస్తా మహామంత్రి ప్రభు ఇంత గొప్ప సంబంధం తీసుకొచ్చిన ఈ పేరయ్య పిల్లకను పెద్ద ఏనుగుతో ఒక ముడి వేసి ఊడేదాకా లాగించండి మహారాజా నన్ను మన్నించండి మహారాజా నన్ను వదిలేయండి తదుపరి కొంకిణి దేశాధీశులైన కుమార మహారాజులం దారి ముద్దుల పట్టి పేరు క్రోణి క్రోణి పేరు చిత్రంగా ఉంది చిత్రము మరింత విచిత్రముగా ఉంటుంది పరికిందండి ప్రభు ఈ ముక్కేమిటి కుక్కేమిలా ఉంది ఎవరికి చిక్కని మీ ఉక్కు హృదయాన్ని కుక్కమై పట్టేస్తుంది ఈ ముక్కు చింతకాయ తుక్కు మహామంత్రి ప్రభు ఈ చిటికల శాస్త్రిని బొప్పట్ల పెనంపై వేయించి బొప్పలు పుట్టించండి చిత్తం ప్రభు 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 ఏమి అతిలోక లావణ్యము ఈ మొదటి సిగ్గుల ముగ్గుల మధ్యలపై అని ముద్ర విన్యాసం చేసి తెరవలసింది రేపని
మరి బా పని క్షణ బా పని బా పని పని ఆ పని ఏదో ఇప్పుడే తెలుపని అస్మదీయ మగధిని తస్మదీయ తగధిని రంగదించు సంగమాలు భంగ భంగారి భంగ అస్మదీయ మగధిని తస్మదీయ తగధిని రంగదీసు సంగమాలు భంగ భంగారి భంగ రంగదీసు సంగమాలు భంగ భంగారి భంగ దండగ దండనాయక దండం అది పెట్టాలి లేకుండా చెయ్యి ఇరిచేసాడు మహాప్రభు. ఎవడు వాడు? అన్నమాచార్యుడనే పెద్ద భక్తుడు. ఎంత ఇప్పుడు కాడు మహాప్రభు అడుగులా అడు కొండకు వచ్చేసినాడు. వచ్చి ఎర్రి పాట ఉండలా అయ్యన్ని వాడతా ఉంటాడు సామె. పాడి మన ఏరియాలో ఉండలా ఆయన ఎంటేసి తిరుగుతా ఉంటాడు ప్రభు. ఉండి కాసులు ఉండలా అవి మన ఆస్థానానికి పంప పడలేదంట. తిరుమల తమ అధికారం ఉండలా అదొడు మింగేసేలా ఉన్నాడు సామె. మరి నువ్వేం పీకుతున్నావు అక్కడ? ఇదేంది అని గట్టిగానే అడిగాను సరే. అట్ అడిగినందుకే రెండో తూరు ఎవరికి విరగొట్టేసి ఉంటావు. నీకు చెప్తామని ఇట్లా పరిగెత్తుకుంటావు. కండ బలం చూపించుకోరా అంటే పిక్క బలం చూపించుకున్నావు అన్నమాట. నీకు సిగ్గు లేదు, మాకు తీరిక లేదు. ఈ రోజు మేము మరో రాజ్యానికి స్వయంవరం కోసం వెళ్ళబోతున్నాం. అక్కడ మా కండ బలం చూపెట్టి ఆ సుందరాంగిని చేపట్టి ఆ తరువాత మేము తిరుమలకి వస్తాం. ఆ విప్లవ తరుణికి పెళ్లి చేస్తాం. యువరాజులారా, మా కుమార్తె స్వయంవరానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఆపండి ఈ పెనుగొండ రణచండ కండబేరుండో రాకుండానే ఈ స్వయంవరం జరిపించడానికి నీ కెన్ని గుండెలు రాజమామా. ఈ తప్పు చేసినందుకు నిన్ను ఎందుకు తెరచాటు నుండి దొంగ చూపులతో మా సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ రే రాజా రే రే రాజా అంటూ మా కోసం రెపరెపలాడిపోతున్న నీ కుమారి మా సుకుమారి పూరీకు సోకు నిన్ను మన్నించమంటుంది మామా. అవును, ఈ ఆసనాల మీద కూర్చున్న వుల్ఫాగాళ్ళంతా ఎవరు? వారు కూడా మీలాగా స్వయంవరానికి విచ్చేసిన రాకుమారులు. తొక్కలేం కాదు. కాదు, పొడుగు దేశం, పొడుగు రాజులం. ఏ దేశం? పొడుగు దేశం. పొడుగు దేశం. చూడు రాకుమారా, శుభప్రదంగా స్వయంవరం జరగవలసిన సభాభవనాన్ని సంగ్రామ రంగంగా మార్చడం సంప్రదాయం కాదు. చావుంటే సత్తా ఉంటే స్వయంవర పరీక్షలో నెగ్గి మా కుమార్తెను చేపట్టు. ఏమిటా పరీక్ష? మూడు ప్రశ్నలు. ప్రశ్నల రాజమామ, స్వయంవర వంటి ధనస్సుల్ని ఎత్తి విరచమనాలి, కొండల్ని పిండి చేయమనాలి, గురి చూసి చేపల్ని కొట్టమనాలి. అంతేగాని పిట్ట కథలు చెప్పు, పొడుపు కథలు విప్పు అనడం కాదు. అంతటి ఘనుడమా, అది చూస్తాం. నవ్వాపి చెప్పు. ఎవరక్కడ? ప్రభు, ఆ విల్లంబు ధనుస్సు సభా మధ్యంలో పెట్టు. ఆ పండు నెత్తి మీద పెట్టుకో. ఆ భటుడికి పిసరంతైనా గాయం కాకుండా ఆ పండుని పగలగొట్టాలి.
అలా పగలగొట్టిన వారికి మా కూతుర్ని కట్టబెడతాం. రాకుమారులారా, ఏ పులకరే తమరేమిటి బాబు, ధీరాలు భీరాలు పలికారుగా, వాక్కురా అదే. కొట్టను కొట్టలేను. అపరాజ మామ, నిజానికైనా కయ్యానికైనా సమానమైన వాళ్ళనే చూసుకోవాలి. అందుకని అందుకని ఏమిటిది? బాదం పప్పు అయితే ఏమిటి ఇప్పుడు? ఇదేమిటయ్యా పప్పు నానే తినబెట్టావు? పప్పు పగల కొడతా వద్దు. పప్పు తీసావు తలకు గురి పెడతా వద్దు. కొండిలాడి, ఒక్కసారి ఇలా వస్తే మీకు చిన్న వినోదం చూపిస్తా. వినోదమా? మీరు సిద్ధం? మట్టుకళ్ళ మరిని వర్ణాల తర్వాత తడిసిపోతోంది నాకు తమలవయ్యా. అదేమిటయ్యా అటు తిరిగి ఇటెక్కు పెట్టావు? ఇటు చూసి అటు కొట్టడమే మా మాయాజాలం మామ. భరాభరా మామ, పగిలిందా పప్పు? రెండు ముక్కలైంది అల్లుడు. అలా అల్లుడు గారు, అలా నీ ధనుర్విద్యా నైపుణ్యం అపూర్వం, అద్భుతం, అమోఘం. అమ్మా, మాలికాధారణం చెయ్యి. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు బుక్కెడువాడు, కొండలంత వరములు బుక్కెడువాడు, కొండలలో నెలకొన్న ఎడువాడు, కొండలంత వరములు పెడువాడు, కొండలలో నెలకొన్న, కొండలలో నెలకొన్న, కొండలలో నెలకొన్న కోనేటిరా ఎడువాడు. అన్నమాచార్యుడనే ఎంత ఎక్కువ కాదు మా ప్రభు, తిరుమల తమ అధికారం ఉందా? అదో నిన్ను చూసే ఉన్నాడు సార్. దేవి, ఆ మధుర గాయకుణ్ణి మట్టు పెట్టకుండా మన ఆస్థాన గాయకుణ్ణి చేస్తే మహదానందంగా ఉంటుంది ప్రభు. అటులన్న, అటులనే మాకు ఆ గానము నచ్చినది. మేము సంగీత ప్రియులము కదా, అంతేకాక తొలిరే తర్వాత మీరు కోరిన తొట్ట తొలి కోరిక ఇది. కాదనలేం, కండబలం ప్రదర్శించం, రాజకీయం ప్రదర్శిస్తాం. మహాగాయకులకు మంగిణీలు. శ్రీనివాస కృపా కటాక్ష శక్తిరస్తు. మీరు వెలుగుండ మహాసామ్రాజ్య మార్తాండులం, విద్వాంసులకు విధేయులం, సరసులం, సాల్వ నరసింహ నామధేయులం. మీ గురించి విన్నాం, మిమ్మల్ని కలుసుకోవాలని స్వయంగా కదిలి వచ్చాం. మేము శ్రీవారి ఆస్థాన దాసులం, ఆ స్థానం వదిలి ఎక్కడికి రాలేం. మీ పాటలకు పట్టాభిషేకం చేయిస్తాం. క్షమించండి. ధనకనక వస్తు వాహనాలు, అగ్రహారాలు అన్ని సమర్పించుకుంటాం. మీరేనా చెప్పొప్పించండి. కళాకారుల ప్రతిభ రాణించాలంటే రాజాశ్రయం కావాలని పెద్దలంటారు. మీ పాటలు 10 మందికే కాదు, ప్రజలందరికీ అందాలి. అందుకు ప్రచారం కావాలి. అలాగని శ్రీనివాసుడే సంకల్పించి వీళ్ళని పంపాడేమో. ఆ శ్రీనివాసుని సంకల్పం అదే అనుకుంటే
అలాగే కానివ్వండి. ధన్యులం మహామంత్రి. ప్రభు, సంకీర్తనాచార్యుల వారి ప్రయాణానికి వెంటనే ఏర్పాట్లు చేయండి. సిద్ధం ప్రభు. ఎరగతీతానని వచ్చా? ఇట ఎదురుకొట్టాడెందుకురా? ప్రభువులు అంటే అంతేరా మరి, ఎప్పుడు తాళ్ళుతారో ఎప్పుడు తాళ్ళు తరుగుతారో ఆడక తెలుదు మరి. కీర్తనాచార్య, మధురమైన మీ గానంతో మమ్మల్ని ఈ సభని ఆనందడోలికల్లో ఉలవాడించవలసిందిగా మా ప్రార్థన. గోవింద గోవింద, నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి. ఆహా, ఏమకు చిగురు తధరమున ఎడనెడ కస్తూరి నిందెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా. ఏమకు చిగురు తధరమున ఎడనెడ కస్తూరి నిందెను కలికి చకోరాక్షికి కడకన్నును కెంపయం తోచిన చెడువంబిప్పుడిదేమో చింతింపరు చెలులు నలూన ప్రాణేశ్వరుపై నాటిన తొన చూపులు నలూన ప్రాణేశ్వరుపై నాటిన కొన చూపులు నిలుగున పెరుకగనూపిన నెత్తురు కాదు గరా. ఏమకు చిగురు తధరమున ఎడనెడ కస్తూరి నిండెను. జగడపు చనవుల జాజర సగిన మంచపు జాజరా, జగడపు చనవుల జాజర మొన్నలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురితెమున చల్లన పొడి జానగపతిపై చల్లేనటి పలు జాజర, జగడపు చనవుల జాజర సగిన మంచపు జాజర, జగడపు చనవుల జాజర భారపు పుచముల పై పై కడు సింగారము నెరపిడి గంధవుడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర, జగడపు చనవుల జాజర సగిన మంచపు జాజర, జగడపు చనవుల జాజర పింకపు కూటమి తెనగటి చెమటల పింకపు కూటల పరిమళము వెంకటపతిపై వెలదులు నించేరు కంకుమగమున జాగర, జగడపు చనవుల జాగర సగిన మంచపు జాగర,
చెడడపు కనబుల జాగరా సగిలన మంచపు జాగరా చెడడపు కనబుల జాగరా సగిలన మంచపు జాగరా చెడడపు కనబుల జాగరా సగిలన మంచపు జాగరా చెడడపు కనబుల జాగరా చెడడపు కనబుల జాగరా చెడడపు కనబుల జాగరా స్వామివారి ఆరాధనకు కూడా రాకుండా ఇక్కడే ఉండిపోయారే. తీరిక లేని పనులు బాబా, మర్చిపోయా. నువ్వు ఆ పట్టు చీర లెక్క పెట్టు, నేను నగలు లోపల పెట్టాను. మెడలెక్కి నిన్ను చూసి కూడేవని ఆశతోడ పడుదేరి ఉసురందుర వెంకట. ఎలా కోయిలా, మన శోభన మహోత్సవం జరిగి సరిగ్గా సంవత్సరమైంది కదూ. సంకీర్తనాచార్యులు వారు మన ఆస్థానంలో అడుగుపెట్టి అమరగానం చేసింది కూడా ఇదే రోజు. ప్రభు, మాదో కోరిక తీర్చరా. శోభన మహోత్సవ మహాపర్వదిన దేవీని కోరడము మేము కాదనడము మీ మదిలో ఉన్నది ఈ మది. పద్మావతి వెంకటేశ్వర్ల సరాగాలపై ఆ గానగంధర్వుడు పాడే పాటలు అద్భుతం. అలాంటి పాటలే మనపై కూడా పాడించుకోవాలని ఆశగా ఉంది. అదెంత పని, తక్షణమే అన్నమాచార్యుల వారిని ఇక్కడికి పిలిపిస్తాం, ఇంపుగా పాడిస్తాం. హరిహరి, కోరకూడనిది కోరుతున్నారు. నరహరిని కీర్తించు నా నాలుకతో నరులను కీర్తించడం అపచారం. అపచారం నరులను కీర్తించినచో అపచారం, మేము నరోత్తములం. పాడండి స్వామి, పర్వాలేదు. మన్నించండి, మా దేవి అని ముచ్చటపడినది, మాట ఇచ్చింది, మా మాట మన్నించుట మీ విధి. పాడండి. పాడలేను. మహారాజుగా అర్థిస్తున్నాను. తిరస్కరిస్తున్నాను. ఆజ్ఞాపిస్తున్నాను. ధిక్కరిస్తున్నాను. అంతం పడితే అంతం చూస్తాం. నా సంగతి నీకింకా తెలియదు. పిల్లను గ్రూవితూ పిడుగు శబ్దాలు మురోయించగలం, కోకిలతో కావు కావు మలిపించగలం, తడిగుడ్డలో టపటపా పేలాలు వేయించగలం. కానీ హరినామం తప్ప నా నోట మరింకేదీ పలికించలేదు. చింత పిక్కల మాటలు మాట్లాడు. నోరు మూసుకుని నోరు తెరిచి పాటలు పాడతావా లేదా? ప్రభు, చురుకో చురుకో బిల్లం పెట్టు అంటే పెడుతుందా? పెట్టదు ప్రభు. గానుగను వేసి తిప్పి పిప్పి చేసి రసం తీసి బాణలో పోసి సండ్ర నిప్పుల మీద సలసల కాస్తి బెల్లం పొడతాది ప్రభు. ఈ బడుగు బాపడిని మూడు రాయల గండ సంకెళ్లతో బంధించి వీడి నోటిలో మా సంకీర్తనల బెల్లం పుట్టేదాకా చిత్ర విచిత్ర హింసన పెట్టు, పిచ్చి కొట్టుడు. ఏంది అని పేరు? అమ్మమయ్యా, పప్పేం కాదు పిచ్చోడిగా ఉండవే. యో, సావు దెబ్బలు తింటా కూడా గమ్ములు ఉండవే. యో, ఏం చేయమన్నాడే మా రాజు నిన్ను? బండలెత్తమన్నాడా? పాట పాడమన్నాడు. నువ్వు అయి వీగినావో, నువ్వు ఈ వీగినావో అని నాలుగు ముక్కలు పాడేస్తే పోలా. పాడేస్తే పోలా? యో, పాడితే బతికిపోతావ్యా, పాడైపోతే పాడైపోతావ్యా. ఏంటి అని అవుతా ఉండవో, నాకు మంటెక్కిపోతా ఉండాలి. రే, ఈ నాలుగు పాకాలు దెబ్బ వేగండ్రా. పాడబ్బా, నీ ముఖాన్ని దిక్కులేని సార్ రాసినాడు బా. దిక్కులేని సావా? నాకు దిక్కు లేదా? ఎవరు ఎవరున్నారయ్యా నీకు దిక్కో? ఉగ్ర నరసింహుడై పెడపడార్ భావాలతో ఉక్కు స్తంభాలనే పెడగించుకోవచ్చా? ఆ వెంకట నరసింహుడే నాకు దిక్కు. నువ్వేమన్నా భక్త ప్రహ్లాదుడు వా? చీకి
చెప్పే కుచేరుడువా లేక సతీ సక్కుబాయివా ఆ సావి నిన్ను కాపాడడానికి నేరుగా రావడానికి రమణమయ్య చూస్తాను రమణమయ్య నేత్రానల ప్రబల విద్యుల్లతా కేడి విహార లక్ష్మీనారసింహ లక్ష్మీనారసింహ ప్రళయమారుత ఘోర భత్రికా పూతార లలిత నిశ్వాస దోలార జనయ కులశైల కుంభిని కుముదకిత రవి గగన చలన నిధి నిపుణ నిశ్చల నారసింహ ृष्टानुष्टानविकारिंग संग क्रीडया वैरी दानव घोर वंश भक्तीकरण कारण प्रकट वेंकट नारसिंह वेंकट नारसिंह वेंकट नारसिंह దైవలీలా అజ్ఞాన మోహాంధకారమున పడి ఈ అసమాన భక్తుడు నానేను బాధించినది అతవిధి ఆచార్యవర్య అశేష భక్తి సామ్రాజ్య చక్రవర్తులైన మీ పట్ల ఆ మానుషునిగా ప్రవర్తించితిని అధికార గర్వాంధుడనై అంతులేని అపరాధము రచితుని స్వామి అఖిల జగద్రచ్చుకుని కీర్తించు మీ నోటితో అల్పుడనైన నన్ను కీర్తించమట్టిని అనంత పద్మనాభుణ్ణి హృదయంలో బంధించుకున్న మిమ్మల్ని నేను బంధించితిని స్వామి కోని పిలిస్తే కరికాలంలో కూడా కోనేటి రాయుడు కదిలి వస్తాడని నిరూపించిన మిమ్మల్ని కొరకాని మాటలతిని కొరడాలతో కుట్టించితిని నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు ప్రాయశ్చిత్తం లేదు ప్రాయశ్చిత్తం లేదు నన్ను మన్నించుకోండి స్వామి నన్ను మన్నించుకోండి ఖండ ఖండాలుగా ఖండించండి 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 స్వామి ఖండించండి సాల్వా నువ్వు నిమిత్త మాత్రమే ఇందులో నువ్వు చేసిందేమీ లేదు హరిషడ్ వర్గాల మారిన పడి జానుడి పొట్టను చేత పట్టుకుని ఆ వెంకటనాథుని కొలువు వదిలాను నా కళ్ళు తెరిపించడానికి ఆ స్వామి నీతో అలా చేయించాడు జరిగిందేదో జరిగిపోయింది ఇకనైనా నా స్వామి సన్నిధికి చేరుకోవాలి గురుదేవ ఈ రాజ్యాన్ని వదిలి నేను మీతో వస్తాను మీకు శిష్యుడనై మీ సేవ చేసుకుంటూ బతుకుతాను కాదనకండి స్వామి ప్రజారంజకంగా పరిపాలించడమే నాయకుల కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తూ హరికీర్తనల ప్రచారం గావిస్తూ ధరించు ఆ కాకులు కావు కావు నరుస్తున్నాయి కదా అందుకు అర్థం ఏమిటో తెలుసా మేడలు మిథ్యలు భోగాలు భాగ్యాలు ఈ బంధాలు శాశ్వతం కావు కావు ఊపులోకి దింపింది మనమే అవును ఈ గందరగోళాలు పోయి బావ మళ్ళీ గానర్షి కావాలంటే ఏం చేయాలి కొన్నిటిని దూరం చేయాలి కొన్ని దూరం కావాలి
మర్చిపోవాలనే మా ఆశ ఈ పుట్టినరోజు నాడు మీరు మా కోసం ఒక పాట పాడాలి మాకెంతో ఇష్టమైన ఆ పాట వింటూ ఈ వాత మర్చి కన్ను ముయ్యాలి అది నిద్రపోవాలి ఏ పాట నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజరుణం శ్రీధారాణ నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజరుణ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ దీపించు వైరాగ్య ద్యూయ సౌఖ్యం దీయలోపక కదా నన్ను నొడబరపుచు పై పై జరగబోయేది చూడు నారాయణ నిగమ గమదని సగమద సని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ వివిధ నిర్బంధముల వివిధ నిర్బంధముల విడలద్రోయక నన్ను భవసాగరముల బడబడ జీతురా దివిజేంద్ర వంద్య శ్రీ తిరువెంకటాద్రీశ అరే శ్రీనారాయణ నిగమ దసని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ గరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ వేద నారాయణ వెంకట నారాయణ తిరుమల నారాయణ నిప్పులో కాల్చి పుటం వేస్తేనే వన్నె చేకూరుతుంది బంగారానికి బాధల సముద్రంలో మునిగి తీరినప్పుడే వైరాగ్య రత్న సంపదలు సమకూరుతాయి శృంగార ఆధ్యాత్మ సంకీర్తనల్ని అపురూపంగా రచించిన అన్నమాచార్యుడు ఇకపై వైరాగ్య శిఖరాలను చేరుకోబోతున్నాడు ఆ మహానుభావుడు మీరు సాడిల్సి మీ మనస్సు చెడగొట్టి చిచ్చించినందుకు నాకు తగిన శాస్తి జరిగినది ప్రభు భార్యల్ని పోగొట్టుకుని
మన ఊరొదిలి పుణ్యక్షేత్రాలకు పోతున్న ఆ సాయం చూస్తే గుండె తరుక్కుపోయినాది. ఆ పుణ్యక్షేత్రాల్లోని దేవుళ్ళందరూ ఆ మహాభక్తుని మనసుకు శాంతిని చేకూర్చాలని అవిచ్ఛిన్నంగా అఖండ సంకీర్తనలు గానం చేసి శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. హరినామే కడు ఆనందకరము మరుగవు 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 మనస హరినామే కడు ఆనందకరము మరుగవు 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 మనస హరినామే కడు ఆనందకరము. రంగ రంగపతి రంగనాథ నీ సింగారాల తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాల తరచాయ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ. వేడములోను తింపగా వేడుకలు దైవారగా ధరించి దాసుల మోహన నారసింహుడు మోహన నారసింహుడు. కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ తెట్టెలాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ. కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ తెట్టెలాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే నిందార రాజు నిద్రించు నిద్రయునొకటే పండనే పంటు నిద్రాదియునొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటి పురవి శునకము మీద పొలయు ఎండొకటి అడుకుంజులను పాపకర్ములను సరిగా వాదడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. అడుకుంజులను పాపకర్ములను సరిగా వాదడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే
అయ్యేవారు అందరూ ఒకటేనంటూ అంటరాని వారిని ఆలయ ప్రవేశం చేయించి అపవిత్రం చేశాడు. వీడు మతనాశనానికి కంకణం కట్టుకున్నాడండి. మన ఆచారాలు మంటగలుపుతున్నాడు. మన అనుధర్మ శాస్త్రాలన్నీ తిరగరాయితమన్నాడే. ఏం చూసుకున్నావు వాడికి ఇంత పొగరు? జనబలం అండి జనబలం. ఆ వెర్రి జనమేమో వీడి పాటలకి మైమరిచిపోతున్నారు. అబ్బబ్బా అవి పాటలు కాదండి బాబు, మరుగు మందులు, వశీకరణ మంత్రాలు. ఆ మంత్రాలన్నీ మంటల్లో పడేసి కాల్చేస్తే? కాల్చేస్తే ఏమిటండి? కాల్చేయాల్సిందే. ఆనాడు సకల ఔషధాలకు నిలయమైన కాండవనాన్ని నీ పొట్టను పెట్టుకున్నాను. ఈనాడు అఖిల వేదాలకు ఆలవాలమైన హరికీర్తనలు అరుళ్ళు చేస్తూ కబళిస్తున్నావు. ఆ కీర్తనతో పాటు నన్ను కూడా దహించు. నీ కడుపు మంట చల్లార్చుకో. అచ్చరిదేవా అచ్చరిదేవా సాళ్వా, నన్ను అడ్డుకున్నావు అంటే ఆ వెంకటపతి పయాన. ప్రోత్సాహంతో అవిచ్ఛిన్నంగా సాగిన సంకీర్తన ధుని కాపాడి పాడి తరించిన వారు అన్నమయ్య కుమారుడు పెద తిరుమలయ్య, మనుమలు చిన్న తిరుమలయ్య చిన్నన్నలు. ఆ సంకీర్తన ప్రసాదాన్ని అన్నమయ్య సంతతి ప్రజలందరికీ పంచిపెట్టడానికి నడుం కట్టి కదిలారు. సాళ్వా, నీ మహాసంకల్పంతో హరికీర్తనకు శాశ్వతత్వాన్ని కలిగించి ధన్యత పొందావు. నన్ను ధన్యుని చేశావు. ఈ విధంగానైనా రుణం తీర్చుకోగలిగినందుకు నాకు మహదానందంగా ఉంది స్వామి. సంతోషం. ఏది ఒక కీర్తన ఏదైనా పాడు. నాటకము ఎట్టనెదుట గలది ప్రపంచము, కట్టకడబటిది కైవల్యము. తంతి తెగిపోయింది, ఆట అయిపోయింది. అసలైన శిష్యుడు అంటే నువ్వే సాళ్వా. కైవల్యం గురించి సరైన సమయానికి గుర్తు చేశావు. ఈ 9 తూట్ల జల్లెడలో పోసిన ఆయుషావాలన్నీ జారిపోయాయి. నేనెంత పాపిష్టి వాణ్ణి! మీరు నన్ను చదవమనగానే ఈ కీర్తనే ఎందుకు తీశాను, ఎందుకు చదివాను? వెళ్ళేదు స్వామి, మీరు మమ్మల్ని వదిలి వెళ్ళటానికి వెళ్ళేదు. ఎక్కడికి వెళ్తున్నాను సాళ్వా?
స్వామి సన్నిధానానికేగా ఎందుకు పంపాడో ఆ పని పూర్తయిపోయింది. ఈ సంపదని శ్రీనివాసుని చరణారవింద సన్నిధిలో అప్పచెప్పాలి. కల కాదు కదా, కల్పన కాదు కదా. ఆపద ముక్కలవాడ అన్ని భయాలను పోగొట్టే అభయ హస్తంతో, కరుణామృత ధారలు కురిపించే కటి హస్తంతో నన్ను కౌగలించుకున్నావా. నా తల్లులిద్దరికీ నిలయమైన నీ గుండెలపైకి నన్ను చేర్చుకున్నావా. నాతో పలికించుకున్న ఈ కీర్తనలకు ప్రతిఫలంగా ఇంత పెద్ద కూలి ముట్ట చెప్పావా. నా జన్మ కరించింది, చరితార్థమైంది. ఏడుకొండలవాడా, ఇదిగో ఇదిగో నీ సొమ్ము 32,000 సంకీర్తనలు. ఈ చిరుకానుకను ఈ హృదయ భండారంలో భద్రంగా దాచుకోని పాదాలకు తగని చేసిన దాచుకుంటానులే గాని ఏమిటి, అప్పుడే లెక్కలు అప్పచెప్తున్నావు. అప్పుడే ఏమిటి స్వామి, ఈ కట్టె పుట్టి 95 సంవత్సరాలు గడిచిపోయాయి. పోయిన ఆ కాలాన్ని వెనక్కి తిప్పి అఖిల సృష్టి ధర్మాలను అధిగమించి మీ ఆయుష్ని పెంచుతాం. మాలాగా ఎప్పుడు యవ్వనంతో ఉండే వరం ప్రసాదిస్తాం. నటన సూత్రధారే, మీ పరమపద సోపానపు ఆటలు, కోరికల నిచ్చెనలు ఎక్కించడం, ఆశల పాములతో మింగించడం నాకు కొద్దేమీ కాదులే. ఇంకా ఈ దేహంపై మోహం ఉందా పోయిందా అని పరీక్షిస్తున్నావు కదూ గోవిందా. కాదు, ఇది పరీక్ష కాదు. కాకపోతే ఏమిటి మరి? నీ కీర్తనలపై వ్యామోహం, పాటతో మా హృదయ సామ్రాజ్యాలను పరిపాలించిన కవి మహారాజు, నీ పాటలను వింటూ మేమెంత పులకించాము, ఎంత పరవశించామో ఎలా చెప్పను. ఒకనాడు ఒకనాడు నువ్వు మా ఏకాంత సేవా సమయంలో అంటూ లాలి పాడుతుంటే పసిబాలకున్న ఈ వటపత్రంపై పవడించి సేద తీరానయ్యా. ఒక్క పాట ఏమిటి? ఇంకొకనాడు మా దేవేరులకు మంగళ నీరాజనాలు సమర్పిస్తూ మరో అద్భుత కీర్తన ఆలపించి ఆ కీర్తన పద్మ పద్మ ఏమిటది? ఆ కీర్తనకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? నమ్మడం లేదు కదూ పద్మ. భూదేవి చెప్పండి, మీరైనా చెప్పండి. ఆ సంకీర్తనలంటే మాకెంత మోహమో. అవునన్నమయ్యా, ఆ సంకీర్తనల కోసమే స్వామివారు ఎతిగా మారి 7 కొండలో దిగొచ్చి నిన్ను ఢీకొని నీ దారి మళ్లించారు. సంకీర్తనలకు వశులైతే స్వయంగా పురోహితులై నీ పెళ్లి జరిపించారు.
అనంత ప్రకృతి మండలాలను మూసే పావన భుజ స్కంధాలపై నీ పల్లకి మూసారు. మీరు వెళ్ళిపోతే అలా మళ్ళీ ఎవరు పాడతారు? ఎవరు మమ్మల్ని ఆడిస్తారయ్యా? నా పాటలు లోకాలను ఆడించే మిమ్మల్ని ఆడించాయా? వాటిని మీరు గుర్తుంచుకొని మళ్ళీ పాడి వినిపించేంతగా హరించాయా? చాలు స్వామి చాలు, నాకు పట్టలేని అలసిపోయేంత ఆనందం కలుగుతోంది. అమ్మా, ఈ ఆనందం నాకు దూరం కాకముందే మోక్షలోకం అనుగ్రహించమని చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. వినరు, ఈ భక్తులు మా మాట వినరు. వాళ్ళు చెప్పిందే మేము వినాలి, వింటాం. కానీ అంతకుముందు మనసారా ఇంకొక కీర్తన వినాలి. అవును స్వామి, ఒక్క పాట పాడవా అన్నమయ్యా. అమ్మా అమ్మా, ఎంత దయ చూపిస్తున్నారమ్మా. ఈ జన్మకు ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? మీరు ప్రత్యక్షం కావడం, ప్రశంసించడం, పాడమని శాసించడం, ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా? పాడుతాను తల్లి, తప్పకుండా పాడుతాను.
Thank you.